నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణలో సభ సాక్షిగా దగా శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది వడ్ల కొనుగోలుపై చేతులు ఎత్తేసిన కేంద్రం లేఖలు లెక్కలతో గోయల్ గోల్మాల్ నాటకాల బీజేపీ బండారం బట్టయలు అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది రైతాంగానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తోందో నమస్తే తెలంగాణ సమగ్రమైన అంశాన్ని ఈరోజు బ్యానర్ అయ్యటంగా ప్రచురించింది భవిష్యత్తులో బియ్యం సేకరణపై మళ్లీ దాటవేత రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తలేదని దుష్ప్రచారం గోదాముల ముందు బియ్యం లారీల పడిగాపులు వారాలైనా అన్లోడ్ చేసుకొని ఎఫ్సీఐ అధికారులు అంటూ ఈ వార్త కనిపిస్తుంది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్య సేకరణకు సంబంధించిన ప్రక్రియ చేస్తూ ఉంటే ఎఫ్సీఐ ఏ విధంగా చేతులు ఇస్తేస్తోంది కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది తెలంగాణ రాష్ట్రం పక్షాన అలాగే తెలంగాణ రైతులకు సంబంధించిన అంశంలో ఎలాంటి అన్యాయం చేస్తుందనే అంశానికి సంబంధించిన వార్త ఇది బాయిల్డ్ రైస్ కొంటారా కొనరా ఐదో రోజు పార్లమెంట్లో టీఆర్ఎస్ నిరసనలు ఉభయ సభల్లో వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన మంత్రి సమాధానం వైఖరికి నిరసనగా వాకౌట్ టీఆర్ఎస్కు తొమ్మిది పార్టీలు సంఘీభావం ప్రకటించాయి మద్దతు ప్రకటించాయి ఆ కీలకమైన పరిణామం కూడా పార్లమెంటు వేదికగా దేశ అత్యున్నత చట్ట సభ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు కూడా లభిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పార్టీలు సంఘీభావం చెబుతున్నాయంటేనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళన ఎంత న్యాయబద్ధమైందో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు కూడా పెద్ద మద్దతు పలుకుతున్న సందర్భం స్పష్టంగా చూస్తున్నాం శివసేనతో పాటు కాంగ్రెస్ అలాగే బీజేడీ ఎస్పీ బీఎస్పీ సిపిఎం ఇలా ఇతర పార్టీలు కూడా చేయి చేయి కలిపి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు తమ మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొత్త రాష్ట్రం సమస్యలను ఆలకించాలని కేంద్రాన్ని కోరిన టీఎంసీ ఎంపీ అంటూ కూడా ఈ వార్త మనం ప్రధానంగా చూడొచ్చు ఏడాదికి ఎంత ఇస్తారో తేల్చాలని ఉభయ సభ్యులు కూడా టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మిగులు బియ్యాన్ని బంగాళాఖాతంలో బా పారబోయాలంటూ మరో వార్త రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన బీజేడీ ఎంపీ ప్రసన్నాచార్య అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది ఇప్పుడు బియ్యంపై ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ జోక్యం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వినతి అంటూ ఈ వార్త అలాగే జాతీయ హోదా ఇవ్వరేమంటూ మరో కీలకమైన అంశం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని మా ప్రాజెక్టులను పట్టించుకోరు ఎందుకు అంటూ ఆయన నిలదీశారు ఇప్పటికైనా హోదా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు ప్రధాని మోదీకి కేటీఆర్ డిమాండ్ అంటూ ఈ వార్త ఈరోజు పత్రికల్లో హైలైట్ అవుతుంది దీంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చ జరుగుతోంది ఈ డిమాండ్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ వేయండి అంటూ మరో వార్త హై రిస్క్ గ్రూప్ల వారికి కూడా కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి తగ్గించండి కేంద్రానికి ఆరోగ్య మంత్రి హరీష్ రావు లేఖ అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు తెలంగాణ టుడే విషయాన్ని తీసుకుంటే తెలంగాణ టుడేలో ప్యాడీ సెంటర్ స్టిక్స్ టు ఇట్స్ స్టాండ్ అంటూ వార్త కనిపిస్తోంది సేస్ విల్ నాట్ పర్చేస్ పారాబాల్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఫర్ యాసంగి అంటూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేస్తోందో అంశానికి అంశానికి సంబంధించిన వార్త ఇది ద సెంటర్ రిఫ్యూజ్ టు బడ్జ్ ఫర్ ఇట్స్ స్టాండ్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆన్ తెలంగాణ స్టేటింగ్ దట్ ఇట్ విల్ నాట్ పర్చేస్ పారాబాల్ రైస్ ఫ్రమ్ ద స్టేట్ ఫర్ యాసంగి సీజన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి తెలంగాణ పట్ల ఏ విధంగా ఉందో సమగ్రమైన కథనం తెలంగాణ టుడేలో కనిపిస్తోంది బ్యాన్ ఆన్ ఫ్లైట్స్ విల్ నాట్ వర్క్ అంటూ మరో వార్త కూడా చూడొచ్చు అమెరికా అండ్ ప్రజెంట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ బిఫోర్ సౌత్ ఆఫ్రికా రిపోర్టెడ్ ఇట్ అంటూ వార్త అలాగే ఒరిషా ఏపీ వెస్ట్ బెంగాల్ బ్రేస్ ఫర్ సైక్లోన్ జవాద్ అంటూ మరో వార్త కూడా మనం తెలంగాణ టుడేలో చూడొచ్చు రాయట్స్ ఫ్లైట్ ఫెయిల్స్ టు మూవ్ సెంటర్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది అలాగే ఆర్గ్యుమెంట్ ఎండ్స్ ఇన్ డెత్ ఆఫ్ ఫోర్ పర్సన్స్ అంటూ మరో అంశానికి సంబంధించిన వార్త కూడా ఫస్ట్ పేజ్లో హైలైట్ చేస్తున్నారు ఇక ఇతర పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్ని మనం చూస్తే ఆంధ్రజ్యోతిలో కావచ్చు వెలుగులో కావచ్చు కథనాలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటే కథనాలు భిన్నంగా ఉన్న పరిస్థితి మీరు ఇవ్వాల్సిందే ఇవ్వట్లేదంటూ ఒక కథనం ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది ఈ వార్త వెనుక వాస్తవం ఏంటో మనం తప్పకుండా చర్చిద్దాం ఒప్పందం మేరకు ఇవ్వలేకపోతున్నారని ఈ వార్త రాశారు దీంతో పాటు అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు అలాగే వెలుగు పత్రికల్లో కూడా ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా రాజకీయాలు అంటూ వార్త వెలుగులో కనిపిస్తోంది రాష్ట్ర సర్కారు తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం అంటూ ఈ వార్తను వెలుగు దిన పత్రిక రాసింది అయితే ఈ వార్త వెనుక ఉన్న వాస్తవం ఏంటో మనం తప్పకుండా చర్చించి పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మన చర్చలో చేద్దాం ఇవి ఈరోజు పత్రికల్లో చిన్న ప్రధానమైన వార్తలు చిన్న బ్రేక్ తర్వాత మీ విశ్లేషణ చేద్దాం